నేను ఈ పంప్కిన్ తోటి హల్వా తయారు చేసి చూపిస్తాను. రెడ్ పంప్కిన్ అన్నమాట. ఫస్ట్ కడాయిలో నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాను. కాజు, తర్వాత ఈ గుమ్మడి పలుకులు, రాచగుమ్మడి పలుకులు కూడా వేస్తున్నాను, కిస్మిస్, అలాగే కొబ్బరి ముక్కలు. కడాయిలో కొంచెం నెయ్యి వేశాను. నేను నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కొంచెము బొంబాయి రవ్వ వేస్తున్నాను. బొంబాయి రవ్వ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు చాలా తక్కువ వేయాలి. ఇది వేసినా అని కూడా తెలియకూడదు అన్నమాట, అంత తక్కువ వేయాలి. అలాగే ఈ కొంచెం పచ్చి కొబ్బరి తురుము, ఇది కూడా వేసి ఫ్రై చేస్తున్నా. ఇలా ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇది రవ్వ, పచ్చి కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ అన్ని నెయ్యితేలో వేగినాయి. ఇలా మనము ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్రాసెస్ చూపిస్తా. ఇదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. వేసుకొని గుమ్మడికాయ తురుమిని, రాచగుమ్మడికాయ తురుమిని ఫ్రై చేస్తా. ఈ ఇలాగా తురిమిన రాచగుమ్మడిని ఫ్రై చేస్తా నెయ్యి. అలాగే ఇందులో యాపిల్ కూడా మనం తురిమి వేసేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక అరటిపండు పాలు ఉంది అది కూడా వేసేస్తాను లాస్ట్లో. ఇది ఫ్రై చేస్తాం ముందు, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా నేతిలో వేయిస్తూ ఉండాలి. ఇదంతా పచ్చి వాసన పోవాలి, నేతిలో కమ్మటి వాసన రావాలన్నమాట. అలా ఒక 10 మినిట్స్ వేయించాలి. ఇప్పుడు బాగా కొద్దిగా వేగిందండి. వేగిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఈ కొబ్బరి, ఇదంతా రవ్వ, కొబ్బరి పలుకులు ఇవన్నీ వేసేస్తున్నాను. వేసిన తర్వాత కలిపి పాలు పోస్తానన్నమాట. ఇవన్నీ మళ్ళీ ఒకసారి దీంతో పాటు వేయిస్తున్నా, ఈ గుజ్జుతో పాటు. ఇందులో మనం అరటిపండు కూడా వేసుకోవచ్చు. ఇందులో నేను పాలు వేసేస్తున్నాను. పాలు అలాగే కొద్దిగా అరటిపండు పాలు కలిపింది, ఇది కూడా వేసేస్తున్నా. ఇది బాగా ఉడకాలన్నమాట, ఇప్పుడు దగ్గరికి వచ్చేటట్టు చూసుకుందాం మనం. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెము గసాల పౌడరు, కాజు పౌడర్ వేసేస్తున్నాను. అలాగే షుగర్ వేసి కలిపి కొంచెంసేపు కలుపుతూ ఉండాలన్నమాట. కొంచెంసేపు ఒక 5 మినిట్స్ కలపాలి. ఇలా కొంచెం పాలు ఇంకో గ్లాస్ పోసానండి నేను. తర్వాత ఇప్పుడే ఫ్రెష్గా ఇలా దంచిన, ఫ్రెష్గా దంచుకోవాలి యాలకులు, నట్మగ్ పౌడర్, జాజికాయ పొడి, అదంతా ఇందులో వేసేస్తున్నాను. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచితే రాచగుమ్మడికాయ హల్వా రెడీ అయిపోతుంది. ఇంకొక 2 మినిట్స్ ఉంచుదాము. దగ్గర పడిందండి. ఇప్పుడు నేను దింపేస్తున్నాను స్టవ్ మీద నుండి. ఇందులో గుమ్మడి పలుకులు అవన్నీ, రాచగుమ్మడి పలుకులు కూడా వేసాను, అదే తురుము, అవే పలుకులు, కాజు, బాదాము, అన్ని పలుకులు వేసాను. ఇప్పుడు అయిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ డిష్లోకి తీసుకుంటాను. చూడండి, రాచగుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. ఇది 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది.
మీరు ట్రై చేసి చూడండి।